తిరిగి వార్తలకు స్వాగతం. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా సెక్రటరీ సతీష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్లోని రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కాయల సతీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి నెలలో రెండో శనివారం రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సమావేశం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా కలెక్టర్తో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. తహసీల్దార్లకు ఇచ్చే అలవెన్సులు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు షఫీ మాలిక్, రామలింగేశ్వరరావు, సురేంద్రనాథ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వారి సమస్యలు ఈరోజు ఇక్కడ వెల్లడించిన దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకోపోవాలని నిర్ణయంతో ప్రతి శనివారం సెకండ్ సాటర్డే ఈ విధంగా మీటింగ్ పెట్టుకొని అన్ని సమస్యలను తెలుసుకుంటూ ఉండాలని నిర్ణయించి అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ప్రతి నెల రెండవ శనివారం ఎలాంటి ఆఫీసుల్లో కార్యక్రమాలు జరగకుండా ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్ట్ పిల్లలకు రాయితీతో కూడిన విద్యను అందిస్తామని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు మురళి విజయ్ కుమార్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టు పిల్లలకు రాయితీతో కూడిన విద్యను అందిస్తామని జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు మురళి విజయ్ కుమార్ తెలిపారు. తమ పిల్లల వివరాలను ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అసోసియేషన్ ప్రతినిధులకు ఇవ్వాలని, సోమవారం నుంచి 3 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. జర్నలిస్టు పిల్లలకు విద్యను అందించేందుకు కృషి చేసిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు వంశీ, రాజన్, ప్రసాద్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మొదటి నుంచి కూడాను అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత ఒక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ముందుగా చేయాల్సిన పనిగా దీనికి ప్రాధాన్యతనిస్తూ అధికారులను కోరాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా సానుకూలమైన వాతావరణంతో దీనికి సంబంధించి వాళ్ళ మన ప్రయత్నం కూడా ఫలించింది. ప్రైవేటు యాజమాన్యాలు కూడా పూర్తిగా మనకు సహకరిస్తూ ఉచిత విద్య, అలాగే కొంతమంది కన్స్ట్రక్షన్తో కూడుకున్నటువంటి విద్యను అందించేందుకు వాళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ విధంగా సోమ, మంగళ, బుధ ఇలా 3 రోజుల పాటు ప్రెస్ క్లబ్లో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నంబర్లు కూడా అక్కడ మేము నోటీస్ బోర్డులో కూడా అంటిస్తాము. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ప్రెస్ క్లబ్లో కూడా అందించడం జరుగుతుంది. నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ మహబూబున్ నిస్సా అనే 65 సంవత్సరాల మహిళ గత 4 రోజులుగా కనిపించడం లేదని తన భర్త ప్యారిజన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు వెంకటేశ్వరపురంకు చెందిన ఎస్కే మహబూబున్నీసాకు గత కొంతకాలంగా మతిస్థిమితం సరికాలేదు. ఆమె 4 రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఆమె భర్త ప్యారిజాన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సుమారు 65 సంవత్సరాల వయసు గల ఆమె ఆచూకీ తెలిసిన వారు 9100550476 నెంబర్కు సమాచారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల వాహనాలకు ఆదివారం కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లను అందిస్తామని ఏఎంవీఐ రాములు చెప్పారు. పొదలకూరులో ఆయన వాహన తనిఖీలను చేపట్టారు. పొదలకూరులో ఏఎంవీఐ రాములు వాహన తనిఖీలను చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. ప్రైవేటు విద్యా సంస్థల వాహనాలకు ఆదివారం కూడా ఫిట్నెస్ పత్రాలను అందజేయనున్నట్లు చెప్పారు. సోమవారం నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని డీఎస్పీ ఎం జనార్దన్ హెచ్చరించారు. నెల్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆటో, మినీ లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నెల్లూరులోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆటో, మినీ లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పాటించవలసిన నియమాలను వివరించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జనార్దన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్త్ ట్రాఫిక్ సీఐ పి మాధవరావు, ఎస్ఐలు ఆలీ సాహెబ్, టి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎస్పీ గజరావ్ ఉపాల్ సూచించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏఆర్ సిబ్బందికి డీ అడిక్షన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. నెల్లూరు దర్గామిట్లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏఆర్ సిబ్బందికి డీ అడిక్షన్ పై అవగాహన సదస్సును ఎస్పీ గజరావ్ భూపాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీస్ సిబ్బంది చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
త్వరలో పోలీసు కుటుంబ సభ్యులకు అవేర్నెస్ క్యాంపును నిర్వహిస్తామన్నారు. అనంతరం ఇస్కాన్ వారు సిబ్బందికి ఆధ్యాత్మికతను గురించి వివరించారు. ఏఆర్ఏఎస్పీ సూరిబాబు, డీఎస్పీ చెంచిరెడ్డి, ఆర్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు సంప్రదాయాలను, ధార్మిక ఆలోచనలను పెంపొందించేలా పాఠశాలలు ఉండాలని అన్నారు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. మెక్లిన్స్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన మిహిమ్ ఇస్లామిక్ స్కూల్ని ఆయన ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, నగర డీఎస్పీ మక్బూల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లిం విద్యార్థుల కోసం నగరంలో కొత్తగా ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభమైంది. మెక్లిన్స్ రోడ్లోని హనీఫ్ మంజిల్లో మిహిమ్ ఇస్లామిక్ స్కూల్ ఈ విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి వస్తోంది. స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి నగర మేయర్ అబ్దుల్ అజీజ్, జేసీ ఇంతియాజ్ అహ్మద్, డీఎస్పీ మక్బూల్ హాజరయ్యారు. విద్యతో పాటు ధార్మిక భావాలు కూడా పెంపొందిస్తే చిన్నారులు ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు మేయర్ అజీజ్. లక్ష్యం ఉన్నతంగా ఉంటే దానికోసం కఠోర శ్రమ చేస్తారని, ఆ దిశగా విద్యార్థులకు ప్రేరణ కలిగించాలని సూచించారు జేసీ ఇంతియాజ్ అహ్మద్. డీఎస్పీ మక్బూల్ కూడా తల్లిదండ్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. ముస్లిం విద్యార్థులు ఉర్దూతో పాటు తెలుగు, ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదిస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సూచించారు. నెల్లూరులో మరిన్ని ఇస్లామిక్ స్కూల్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అన్నారు ఆయన. తెలుగు నేర్చుకోండి, మౌలానా గారు చెప్పినట్లు హెల్మిక వారమే తెలుగు ఇంగ్లీష్ కొనసాగి సిక్స్ అత్తే ఉద్యమి జువాన్ సిక్న లిఖన బహుత్ ఇంపార్టెంట్ హై ఇస్లే సోలో ఇస్మే అప్నే అప్నే బచ్చే కో జాయిన్ కర్కే హై స్కూల్ కా అచ్చా డెవలప్ కర్తా కర్కే బచ్చో కా మకామ్ యహాన్ పే జో పఢ్ రహే స్టూడెంట్స్ ఉన్కే జో హై మంజిల్ ఆప్ ఏక్దమ్ అహమ్ మంజిల్ రహే యానీ కి हमारे इंडिया में सबसे अहम मकाम क्या है, आईएएस है, आईएएस रखने, आईपीएस है, आईपीएस रखने, डॉक्टर, इंजीनियर और बहुत ही मतलब जितना भी अहम मतलब मंजिल है उसको रखने दीजिए. और मंजिल जितनी बड़ी हो मतलब उतना आप मुश्किल भी हो, बट उसका जो है आप ये रास्ता जो है कैसा ये करने का सोचिए. చాలా తక్కువ ఫీజుతో ఈ స్కూల్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రన్ చేస్తూ ఈ యొక్క స్కూల్ని పిల్లలు ఎవరైతే తక్కువ ఫీజులతో ఇక్కడ మంచి చదువు ఇచ్చి వీళ్ళని మామూలుగా చదివే కాకుండా ధార్మికంగా కానీ ఏదైతే ఖురాన్ ఉందో, హదీస్ ఉందో, హదీస్ అంటే ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ బి అపాన్ హిమ్ ఆయన యొక్క జీవితము, ఆయన ఎటువంటి టైంలో ఏమేం చేశారు, ఏ సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నారు జీవితంలో, ఇది ఒక ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శి ఆయన. కాబట్టి ఆయన జీవితంతో పాటు ఖురాన్ ఒక ఫండమెంటల్స్ని కానీ ఇక్కడ చిన్ననాటి నుంచే ఒక దేవభక్తి అనేది నేర్పించడానికి ఈ యొక్క స్కూలు పునాది వేస్తుంది. కాబట్టి ఈ బిడ్డలకి ఇక్కడ నుంచి వచ్చే, ఇక్కడ నుంచి ప్రయోజకులుగా వచ్చే మనుషులు బిడ్డలందరూ ఒక ప్రయోజకులే కాకుండా ఒక మంచి మనుషులుగా కానీ బయట వస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా ఇటువంటి స్కూళ్ళు ఏ రిలీజియన్కి సంబంధించిన ఇటువంటి ధార్మిక విద్య అనేది, ధార్మిక జ్ఞానం అనేది, దైవం గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఇటువంటి స్కూళ్ళు ఇంకా రావాలని కానీ. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి అర్హత కేసీఆర్ జగన్కు లేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నూని మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరులో కేసీఆర్ శవయాత్రను నిర్వహించారు. నెల్లూరులో కేసీఆర్ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ శవయాత్రను నిర్వహించారు. గాంధీ బొమ్మ నుండి ఎన్టీఆర్ బొమ్మ వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం కేసీఆర్ దిష్టి బొమ్మకు అంతిమ సంస్కారాలను చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నూనె మల్లికార్జున యాదవ్, కావలి ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. కేసీఆర్ రాజకీయ కుట్రలో భాగంగా తమ నాయకుడిపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. అవినీతికి మారుపేరు కేసీఆర్ కుటుంబమని విమర్శించారు. కేసీఆర్ కు చిన్న మెదడు చెదిరి మతిభ్రమించి సర్కస్ లో కోతిలాగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి అర్హత జగన్ కేసీఆర్లకు లేదన్నారు. సీఎం చంద్రబాబు జోలికి వస్తే సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఆ వెలుగుని ముట్టుకోవాలని చూస్తే కాలిపోతావు. జగన్ గారు, మీరు మా నాయకుడిని విమర్శించే అర్హత హక్కులు మీకు లేవు. మీ ఫ్యామిలీని గురించి చెప్పాలంటే మీ తాత దోపిడీలు హత్యలు చేసే తాతయ్య, మీ తండ్రి మత కలహాలను సృష్టించే తండ్రి, మీ తల్లి భౌతిక దాడులు చేయమనే తల్లి, మీ భార్య పోలీసులను కొట్టమనే భార్య. అక్రమ సంపాదన అనుభవిస్తూ అబద్ధం తప్ప నిజం రాని చెల్లి, క్రిస్టియన్ ఆస్తులు కబ్జా చేసే మీ బావ, రెవడిజం చేసే మీ బాబాయ్. మీరా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత మీకు లేదు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.